ఇప్పుడు అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఇట్లా మీరు మీరు మీ జనరేషన్ పదం మళ్ళీ వాడుతున్నా ఇంకేం వాడాలో తెలియక మీ జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మీరు వస్తారు వచ్చి మీరు పాత తరంలో ఇలా ఉండేది అని మీ యొక్క మీ సిద్ధాంతాలని ఇక్కడ కొత్త జనరేషన్ మీద రుదుతారు అంటే క్లారిటీగా చెప్పండి అక్కడ మా దాంట్లో అలా ఉండేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు యాక్టింగ్ యాక్టింగ్ విషయంలో ఒక ఏదన్నా మీరు యాక్టింగ్లో ముందు మీరు కరెక్ట్గా అడగండి నేను చెప్తా మీరు అడగడంలోనే కరెక్ట్గా లేనప్పుడు దేని గురించి నేను చెప్పాలి ఇప్పుడు మీరు ప్రతి ఆ రోజులలో అలా ఉండేది ఇలా ఉండేది అని చెప్పి అని ఎవరు అన్నారు నేను అన్న అసలు ఆ రోజులు అనే ఫ్లాష్ బ్యాక్ ఏ వద్దు అంటా నేను ఏడుపు ఏ జన్మకైనా ఎన్ని యుగాలకైనా ఒకటే ఎవడి స్టైల్కి వాడికి ఏడుపు వాడికి ఏడుపు వస్తుంది వాడికి రాదు ఒకడు ఫాల్స్కి ఏడుస్తాడు ఒకటి స్టైల్గా ఏడుస్తా అది వదిలేన్నాయి ఏ ఈ తొమ్మిది రసాలు ఎప్పుడూ ఒకటా కాదా అవును అవును దాంట్లో కొత్త నష్టం మీదేమన్నా పదకొండు పన్నెండు కన్నా పెట్టారా అప్పుడు ఏడ్చింది చూశారు కదయ్యా ఇప్పుడు లేదు ఎక్కడ చూపుతున్నారు మీరు అసలు మీరు ఏడుపుని చూపిస్తే కదా ఇప్పుడు ఇలా మీరు క్వశ్చన్ చేస్తారు కాబట్టి కొత్త జనరేషన్ వచ్చి వీళ్ళతో ఎందుకు అని చెప్పేసి పెట్టుకోకుండా జరుగుతుంది పెట్టుకోవద్దా మిమ్మల్ని మిమ్మల్ని ఎవడ అడిగాను మీ ప్రాబ్లం ఏంటి పెట్టుకోండి అది మీ ఇష్టం మీ డబ్బులు మీ సినిమా ఓకే మాకు సంబంధం లేదు పిలిస్తే పిలిస్తే వస్తాము నాకు డబ్బులు ఇస్తే వస్తే చేస్తున్నాం తర్వాత ఇంకోటి మాత్రం చెప్తానండి చెప్పండి నాకు చెప్పాలనుకున్నది చెప్పండి పరమ అసహ్యమైన చండాలమైన ఒక మాట నా ఎక్స్పీరియన్స్కి నా మైండ్కి కళా సేవ అని ఒకటి అంటాడు ఎవడండి కళా సేవ చేస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నాము ఓసీలో ఏసీ అనుభవిస్తున్నాము మనకు వెనకాల ఏమి చూడండి కూడా అన్నీ చూస్తున్నాము ఓ స్టైల్గా ఉన్నాము ఇది సేవ అండి ఇది తప్పు కదండి ఆ మాట ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళి రోగిని మేము నటించి వాళ్ళని ఆనందపరిచామా ఏ పిచ్చి వాళ్ళ కన్నా వెళ్ళి వాళ్ళ దగ్గర మా జోకులేసి వాళ్ళని నవ్వించామా ఏం సేవ చేసాము డబ్బులు దొబ్బడమును పేరు దొబ్బడము ఓషీలో దునియా అంతా తిరగడం సేవనా తప్పండి ఆ మాట మాత్రం నాకు ఎప్పుడూ నచ్చదండి కళా సేవ చేశారు అంట ఆ తర్వాత మైక్ ఒకటి నోట్లో దూర్చేసి మీ స్పందన చెప్పండి అంటాడు మీకు నాకు స్పందన ఏంటండి మీరు ఎవరో నాకు తెలియదు మీ స్పందన ఏంటి యాభై ఏళ్ళు పరిచయం ఉన్న వాళ్ళకే స్పందన లేదు రెండోది మీకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు మేము ఇంకా బతికున్నాము స్పందన ఉంటే మాకు ఎక్కడ చెప్తే వాళ్ళు పృష్ చేసిపోతుందని మాకు మైక్ ఇవ్వరు మీ స్పందన చెప్పండి అని టూ మినిట్స్లో నలభై ఏళ్ళ పరిచయం నీకు ఏం చెప్తావండి ఎంత అబద్ధాలు అది మేము చూస్తుంటే నవ్వు వస్తుంది ఆ స్పందన అడిగేవారు ఎవడు అక్కడ చెప్తున్న వాళ్ళు ఎవరు అక్కడ పోయిన వాళ్ళు ఎవరు వీళ్ళు ముగ్గురికి సంబంధమే లేదనేది మాకు తెలుసు తప్పు కదండి స్పందన అంటే అసలు స్పందన అనే మాట ఏంటండి ఒళ్ళు ధర దళ అంటే తెలుగులో చెప్పండి జలధరించటం అది స్పందన మనకు తెలియక కడుపులో తిప్పితే స్పందన మీకు అక్కడ దెబ్బ తగిలితే నాకు ఇక్కడ నొప్పి రావడం స్పందన స్పందన అంటే మీకు ఏం తెలుసండి అవ్వంటే ఏం తెలుసండి కొన్ని వేల కిలోమీటర్ల చీమ్మ గుడితే ఇక్కడ నొప్పి తెలియాలి మనకి అది స్పందన అంత తెలుసా మీకు ఇన్వాల్వ్మెంట్ నాకు తెలుసండి అది ముందు మీకు అవన్నీ తెలియనే తెలియ మీకు స్పందన గురించి మాట్లాడతారు ఏంటి ఇప్పుడు మా బిందు మింజు మమ్మే తీసుకోండి ఆ స్పందన కాదండి ఇది అది అది ఉంది ఆల్రెడీ అది ఉన్నదే ఉన్నదే స్పందన చెప్పేది వచ్చేది కాదు స్పందన అంటే రెండు నిమిషాలు మాట్లాడితే ఉంటుంటే మైకి తెచ్చి మీరు తల్లి ఓట్లో పెట్టేసి స్పందన మీ స్పందన అది ఏంటి అది ఎంత దరిద్రంగా ఉంటుందండి అలర్జీగా ఉంటుందండి ఒక చూ చూస్తాం పెత్తామనిపి తర్వాత సూపర్గా ఉంటుంది టీవీ ఒక టీవీ ఛానల్లో అక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు కొడతారా తిడతారా కమాండింగ్ ఆ కమాండింగ్ ఏంటి అంటే వాళ్ళు ఉన్న ప్లేస్కి ఆ చిన్న ప్లేస్లోకి వాళ్ళకున్న ఇంపార్టెంట్కి వచ్చిన అహం అది మాట్లాడుతుంది మేము ఎన్ని సినిమాలైనా మీరు మమ్మల్ని కొంచెం ఇట్టు అడుగుతుంటే మేము సమాధానం చెప్తున్నాం అంటే మేము ఎక్కువ మీరు ఎక్కువ మీ టైమ్ మీ టైం బాగుంది నేనేమనుకుంటా ఆ ప్లేస్లో రంగారావు డాడీ కూర్చున్నాడు ఆ ప్లేస్లో మా పుల్లయ్య గారు కూర్చున్నారు మా ప్లేస్లో గొప్ప గొప్ప వాళ్ళు కూర్చున్నారు వీళ్ళు జనరేషన్ వాళ్ళు మీరు ఇట్టండి ఎట్టండి అని మీ ముఖానికి కెమెరాలు పెట్టుకుంటారు మాకేమో సైడ్ చూపిస్తారు మీరు పెట్టారులేండి కొన్ని చూస్తున్నాను కదా ఇలా కూర్చొని చిన్న పిల్ల పెద్ద హీరో హీరోయిన్ తర్వాత మీరు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు నీకెందుకు నువ్వేం చేశావో చెప్పు అందుకే నేను పోనండి పిలిస్తే వాళ్ళకి కెమెరాలు పెట్టేసి మాకు సైడ్లో పెడుతున్నారంటే ఏంటండి అది అది ఏంటి నాకు అర్థంగా అది స్పందన తర్వాత మీరు ఏం సినిమాలు ఉన్న నువ్వు ముందు సినిమా చూసావా నీకు తెలుసా సినిమా గురించి మీ పరంపర ఎప్పుడన్నా సినిమా మమ్మల్ని నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నీ అమ్మ పుట్టి ఉంటుందా మీ నాయన పుట్టి ఉంటాడా కరెక్టా అండి అది అది మాకు అవమానం కాదా అది భరిస్తారా మీరు ఆ భరించేటప్పుడు అదే అన్న ఆ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు పిల్ల పిల్లలు కూడా వాళ్ళు పెద్దగా ఉన్నప్పుడు మేము వెళ్ళి మాకు లుక్ ఇచ్చి నవ్వుతూ ఉంటే ఇంతకన్నా సూసైడ్ చేసుకోవడం బెటర్ అండి చచ్చిపోతాం చచ్చిపోతాం నెవర్ నెవర్ ఎందుకు రెండోలు కాదు అసలు ఇక్కడ తెలిసి ఒకే ఒక ఇంటర్వ్యూ మీరు కనబడుతుంది ఇంటర్వ్యూలు ఎందుకు అమ్మా ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు మామూలుగా ఇదేనా కా అంటే మామూలు ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంది మీది ఎప్పుడు చూద్దామన్నా ఇంటర్వ్యూలకు ఎక్కువగా వెళ్ళరు ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం తట్టుకోలేము పది లక్షలు ఇవ్వనండి కొంచెం కొంచెం పోతే పోతే పాపం పిల్లలు గెలవని అని పని చేస్తా టెన్ లాక్స్ ఇస్తే చేసేస్తా అదేంటో డబ్బు కదా ఇప్పుడు అన్నారు నాకు ఇవ్వండి నాకు టెన్ ల్యాక్స్ ఇవ్వండి ఒక వన్ అవర్ ఆవిడ పాపం ఏదో వాళ్ళు ఏదో కొంచెం కొంచెం చెప్పుకుంటారు కదా మమ్మల్ని అడిగాము మేము చాలా బాగా చేసాం మమ్మల్ని ఏమో దద్దమ్మలాగా చూపిస్తారు మేమేమో ఇట్లా కూర్చొని మాట్లాడాలి వాళ్ళు ఏమో ఎట్లా కూర్చొని మాట్లాడాలి కాదు పోండి అంట పోండి పోండి చూపేయండి పది లక్షలు ఇవ్వండి నువ్వు ఎట్లా అయినో కూర్చోంటా ఎట్లాగో మీరు ఇవ్వరు నాకెందుకు ఇస్తాను ఇంటర్వ్యూ ఏది మా బిందమ్మమ్మ మా వాళ్ళిద్దరూ ఉన్నారు కదా మా వాళ్ళిద్దరు వన్లీ వాళ్ళ కోసమే మంజులమ్మ బిందుమ్మ చెప్పారని చెప్పలేదు మీరు మీరు నాకు తెలియదు అండి ఎప్పుడో టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచే చెప్పారు సరే అని అన్న దానికి ఏం కారణాలు అది మళ్ళీ మీరు టీవీ భాష మాట్లాడతారేంటి కృతజ్ఞతలు థ్యాంక్స్ ఎందుకు అది సహజం అది సహజం సహజం అంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఫిలాసఫీ అండ్ దాన్ని ఏమంటారు ఒక వేరే లైఫ్కి పోదాం ఈ భాష మీకు ఇంట్రెస్ట్ లేదా చెప్పండి ప్రకృతి అంటాము దేవుడు అంటాం ఏదో ఒకటి అంటాం ఆ టైంకి ఏ టైంకి ఏది కావాలో ఏది రావాలో ఏది ఇవ్వాలో దాన్ని మా భాషలో ఏది ఇవ్వబడాలో ఏది రాబడుతుందో ఏది జరగబడుతుందో అని ఒక దైవ భాష అంటే ప్రకృతి మనకి కలపటం ఈ ప్లేస్లో మీరు ముగ్గురు కూర్చోని ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలి అది ఎలా చేయాలి దానికి ఒక కారణం వాళ్ళిద్దరు ఓకే బిందమ్ వాళ్ళు మందమ్మ అనుకో అది వాళ్ళకు కారణానికి యూస్ చేసుకున్న ఒక ఒక స్థితి అది ఇట్లా ఒకదానికొకటి లింక్ ఉండే బ్యాడ్ ఆర్ గుడ్ పాపం పుణ్యం అన్నీ జరుగుతాయి దీనికి దేవుడు అక్కర్లా మనం మన లిస్టులు ఒకటి ఉంటాయి ఆ లిస్టు ప్రకారం జరుగుతుంది అలాగే ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా కాన్ఫిడెన్స్గా మాట్లాడడానికి కారణం ముందు ఒకటి పోయింది ఏం పోయింది ఎదురు చూడటము ఆశ పోయింది ఓకే మెయిన్ అది పోయేటప్పటికి చిన్న ధైర్యము కాన్ఫిడెన్స్ వచ్చేసింది అవును వద్దనుకున్నాను కదా ధైర్యం కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే అది వద్దు కాబట్టి ఇది వచ్చింది అది కావాలి అనుకుంటే నాకు భయం స్టార్ట్ అవుతుంది ధైర్యం పోతుంది అప్పుడు కాకబట్టడము లేకపోతే మీకు సరే సరే అని తల ఊపడము ఏదో సంథింగ్ అన్నీ చిల్లర చిల్డ్ర పనులన్నీ చేయాల్సి వస్తుంది ఇది వద్దు ఒక్క మాట తీసేటప్పటికి ఇన్ని పనులు తగ్గిపోయి కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది అని అడిగే మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది నాకు చిన్న జూనియర్ ఏంటర్కి అట్లాగా అయ్యి ఉండాలని నా అనుమానం నేను ఓపెన్ నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్పగలుగుతా బాబు అది ఎంత పెద్దవాళ్ళు హీరోలు అయినా ఏదైనా నాకు చిన్న బాబే కాబట్టి నేను చెప్పగలుగుతా ఇది వచ్చి ఉండాలి ఇన్సిడెంట్ అప్పుడు ఆ ప్రకృతి ఏం చేస్తుంది దానికి తగ్గ మనుషుల్ని తెప్పిస్తుంది మనిషి రూపంలో మనిషి రూపంలో ఇప్పుడు ప్రవీణ్ అని మన తిరుపతిలో ఉన్నాడు చిన్నవాడే అతను హోమియోపతి కం ఒక చిన్న స్థితిలో ఉన్నాడు మంచి స్థితిలో నాకు ఆ స్థితి కావాలి అంటే కావాలి కాదు నాకు రావాలి రావాలి అంటే నాకు తెలీదు అప్పుడు ఒక మనిషి రూపంగా వస్తుంది ఆ మనిషిని ఎవరికి కలిపాడు పర్చూరి వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రవి అనే అబ్బాయి మూల్యంగా అతను కలిచాడు అతను ఒక టైప్ ఆఫ్ డివోషనల్ వెతకడము ఆ టైప్లో ఉంటాడు రవి అని బాగా క్లోజ్ నాకు అతను ఇతన్ని నాకు కలిపాడు అది ఎందుకు ఈ టైంలో నా మైండ్కి ఇవి కావాలి అది నాకంటే గొప్పగా ఉండకూడదు నాకంటే తక్కువగా ఉండకూడదు ఏజ్ పెద్దగా ఉండకూడదు అంటే నేను తల ఉంచేటట్టు ఉండకూడదు ఏజ్ మరీ తిన్నగా ఉండకూడదు వాళ్ళు నన్ను కమెంట్ చేసి ఇన్ని కథలు ఉండేటట్టు ఒకటి కలపాలంటే ప్రకృతి ఈ ఇతన్ని కలపాలి అట్లా అర్థమైందండి క్లియర్గా ఉందా అంటే చాలా కష్టం చాలా ఈజీ అండి ఇది ఇట్లా మీరు వెతుకుతూ పోయేదే నాకు తెలిసిన భక్తి పూజలు అవన్నీ ఊరికే డెకరేషన్కి తప్ప అప్పుడు వెతుకుతూ ఉంటే సిన్సియర్గా వెతుకుతే అప్పుడు జీసస్ ఏదో అంటాడు కదా నువ్వు తలుపు తడుతానే నేను ఓపెన్ చేస్తాను అంటాడు ముందు తట్టడానికి వెనుక ఎన్ని జన్మలు పడుతుంది అన్ని వదిలి వీళ్ళు తలుపు తట్టాలి కదా ఊరికే తలుపు తట్టు తొస్తాడా పక్క తలుగుతున్నాడు అని కాదు అన్ని వదిలిపెట్టి తెరుగు అన్నాడు వీడు ఎన్ని జన్మలకు వదిలిపెడతాడు అట్లా చెప్పడం ఈజీగా చెప్పారే